నిక్షయ మిత్ర కార్యక్రమంలో భాగంగా టీబీ వ్యాధిని నిర్మూలించేందుకు జిల్లా అధికారి జి వెంకట ప్రసాద్ ఆదేశాల మేరకు మర్రిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిని కల్పన టీబీ వ్యాధిగ్రస్తులకు పోషకాహారంను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారిని కల్పన మాట్లాడుతూ ప్రధానమంత్రి టీబీ ముక్తు భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ పోషకాహారం అందజేశామన్నారు. 2025 కల్లా టీబీ వ్యాధిని నిర్మూలించేందుకు వైద్య ఆరోగ్య శాఖ తరపున కృషి చేస్తామన్నారు. టీబీ వ్యాధిగ్రస్తులకు 6 నెలలకు సరిపడా పోషకాహార పదార్థాలను అందించేందుకు దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి గోపీనాథ్, విస్తరణాధికారి కొండారెడ్డి, సూపర్వైజర్ కాజా మొహద్దీన్, టీబీ సూపర్వైజర్ మురళి, ఆర్గనైజింగ్ టీబీ సూపర్వైజర్ బి వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మర్రిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి టీబీ ముక్తు భారత్ అభియాన్ కింద టీబీ పేషెంట్స్ ఎవరైతే మందులు వాడుతున్నారో వాళ్ళందరికీ మనము ఉచితంగా న్యూట్రిషియస్ ఫుడ్, అదనంగా మనకి పోషకాహారాలను కలిగి ఉన్న ఫుడ్ ఈరోజు అందించడం జరిగిందండి. 2025 కల్లా టీబీని అనేది ఎండ్ చేసేయాలి అండి. క్షయవ్యాధి ఇది ఎంతో ఎవరిలో వస్తుందంటే ఎవరైతే ఇమ్యూనిటీ పరంగా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్లోనే ఇది ఎక్కువ టీబీ వ్యాధి అనేది వస్తుందండి. వాళ్ళు ఏంటంటే మందులు 6 నెలలు వాడుకుంటే ఖచ్చితంగా తగ్గిపోతుంది, కానీ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది కానీ వాళ్ళు పోషకాహారం కానీ తక్కువగా తీసుకుంటే అది మాత్రము తగ్గదండి. అందుకని మనము నిక్షయ మిత్రాస్ అంటే డోనార్స్ అండి, అంటే ఎవరైతే వాళ్ళకి సహాయార్థకము 6 నెలలకు సరిపడా ఫుడ్ అండి, ఎంతో అవ్వదు, 4,200 రూపాయలు అవుతుంది. ఎవరన్నా డోనార్స్ కానీ మరిపాడులు ఎవరన్నా ఉంటే టీబీ వ్యాధిగ్రస్తులకి వాళ్ళు 6 నెలలకు సరిపడా 4,200 రూపాయలు అవుతుందండి. మీ ద్వారా వాళ్ళకి సహాయార్థకం ఇస్తే వాళ్ళందరూ న్యూట్రిషన్ తీసుకొని ఆరోగ్యకరంగా టీబీ నుంచి వాళ్ళు బయటపడతారండి. Viswasai's Dr. SRK School. Textbook reading, well-experienced staff members, special programs for personality development, frequent parent-teacher meetings, co-curricular and extracurricular activities, optional NEET IIT orientation for higher classes, special emphasis on spoken English and writing skills. Viswasai's Dr. SRK School. Magunta layout, Nellore. JEE Mains 2023 పరీక్షల్లో నెల్లూరు నారాయణ విద్యార్థుల ప్రపంచనం. అఖిల భారత స్థాయిలో 2 విడతల్లో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో ఎన్డీఏ విడుదల చేసిన ప్రొవిజనల్ కీ ప్రకారం 300 మార్కులకు గాను 300 మార్కులు సాధించిన నెల్లూరు బ్రాంచ్ కు చెందిన విద్యార్థి కురుమల్లి లోహితాదిత్య సాయి, అలాగే సాయి ప్రణీత్ 280 మార్కులు, మేఘనారెడ్డి 280 మార్కులు సాధించారు. ఇండియాలో 300కి 300 మార్కులు సాధించిన 4 విద్యార్థుల్లో నారాయణ విద్యార్థి ఒకరు కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రతిభ సాధించిన ఏకైక విద్యార్థి లోహితాదిత్య సాయి. ఈ విద్యార్థులు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు నెల్లూరు నారాయణ సీఓ స్కూల్ నందు శిక్షణ పొంది తరువాత ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు నారాయణ బ్రహ్మదేవం సీఓ క్యాంపస్ నందు శిక్షణ పొందారు. ఈ ఘనత సాధించిన విద్యార్థికి నెల్లూరు ప్రజల తరపున నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం శుభాకాంక్షలు. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్లలో దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిర ఆరాధన మహోత్సవ ఆహ్వానం. ఈ ఏప్రిల్ 25న గ్రామోత్సవం, 26న దత్త దీక్షదారులచే ఊరేగింపు, రాత్రికి స్వామివారి విగ్రహానికి అభిషేకం, 27న శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన, దత్త దీక్షా స్వాములచే పండరీ భజన, అగ్నిగుండం ప్రవేశం, 28న పొంగలి నైవేద్యం సమర్పణ జరుగును. ఆరాధన మహోత్సవం 4 రోజులు, మధ్యాహ్నం రాత్రికి అన్నప్రసాద వితరణ జరుగును. భక్తులు ఆరాధన మహోత్సవాల్లో పాల్గొని దత్తాత్రేయ స్వామి కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు దత్తాత్రేయ స్వామి మందిర వ్యవస్థాపక ధర్మకర్త సిబ్బంది. వివరాలకు 9908973699, 9949753615 ఫోన్ నంబర్లను సంప్రదించగలరు.